అండి, నేను మీ కార్తికే కుమార్. సో నేను ఇప్పుడు ఒక చిన్న సాంపుల్ కామెడీ వీడియో, ఇట్స్ ద ఫస్ట్ టైం ఐమ్ డూయింగ్ ఇట్. సో రావు గోపాల్ రావు గారు కానీ లేదా రావు రమేష్ హెచ్ఆర్ మేనేజర్ అయితే వాళ్ళకి రోజు వందల వందల మెయిల్స్ వచ్చి ఎవడన్నా నా మెయిల్ చూడలేదు లేకపోతే నాకు జాబ్కి కాల్ రాలేదు అని ఎవడన్నా ఫోన్ చేసి ఈమెయిల్ పంపిస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్తామని ట్రై చేస్తాను. ఇట్స్ అ వెరీ స్మాల్ విన్ బట్ ఇట్ జస్ట్ గివ్ ఎ ట్రై. ఎరా మనిషి అన్నాక ఒకసారి రెండు సార్లు చెప్తాం, పోటకు వంద సార్లు చెప్పి ఈమెయిల్ ఎలా పంపాలో లేకపోతే ఎవడికి ఎలా ఫోన్ చేయాలో చెప్పుకుంటూ కూర్చుంటే పొద్దుగోల మా పనులు ఏం పోతాయి. ఇంకా ఇంతకుముందు ఒకసారి చెప్పాం, ఒరే మెయిల్ పంపేటప్పుడు ఉద్యోగానికి అప్లై చేయాలంటే సబ్జెక్ట్ లైన్ చాలా క్లియర్గా ఉండాలి. ఆ సబ్జెక్ట్ లైన్లో మీరు ఏం పెడుతున్నారో అర్థమయ్యేటట్టుగా పెడితే ఈడోడు ఖాళీగా కూర్చో ఉంటాడు హెచ్ఆర్, వాడు దాన్ని ఓపెన్ చేసుకొని చూసుకొని ఓకే సబ్జెక్టుని బట్టి అటు తెరుచుకుంటాడు ఈమెయిల్ని, లేకపోతే ఈ పక్క బటన్ నొక్కేసి అది డిలీట్ కొడతాడు. అది డిలీట్ కొట్టిన పోలుకొని మాకు ఫోన్లు కొట్టి మాకు కాల్ రాలేదు మెయిల్ రాలేదు ఎట్ట కొత్తారా వినాలి, చెప్పినప్పుడు వినాలి లేదా చూపించుకోవాలి. మిమ్మల్ని మీరు ఎక్కడ చూపించుకోక ఈ మీరు చెప్పిన మాట వినక ఎలారా బాబు మీతో ఇలాగైతేనే మారాలి. పెద్దానికి లెక్కలు వేసుకొని మేము అలా ఇలా చేసేసుకొని మాకు కాల్స్ రాలేదు మాకు మెయిల్స్ రాలేదు అంటే రావు, ఈడ ఊడు ఖాళీ కూర్చోలేదు తడిగొట్టేసేసుకొని కదా. కాబట్టి ఓ పద్ధతి పాడు ఉంటాయి, ఆ పద్ధతి ప్రకారం మెయిల్ పంపండి. మీరు పంపే మెయిల్లో సబ్జెక్టుని బట్టి మీకు ఏం చూడాలనో ఏ ఉద్యోగం వాళ్ళం మేము చూసుకుంటాం. మీకు ఏవి రాలేదు అని అనుకోండి గావర పడక్కర్లా, 20 రూపాయలు ఇస్తావు ఈ పచ్చడి కలర్లో బాల్ ఒకటి ఇస్తాడు స్ట్రెస్ బాల్ అంటారు అది తీసుకొని పిసుక్కోవడమే, ఏం చేయలేము. థ్యాంక్ యూ సో మచ్.